కడప జిల్లా చిన్నమండం మండలంలోని అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసీపీ నాయకులు దేవనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. తీవ్రమైన వర్షాల ధాటికి కోతకు గురైన రహదారులు మరమ్మతులు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఇంటి స్థలాలు ఎవరికైనా రాకుంటే వారికి మళ్లీ అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ వాళ్ళకి సహాయం చేస్తారు. అలాగే గడిచిన 2.5 సంవత్సరాల ముందు ఈతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వం ప్రభుత్వం రావడం మేమున్నా కొంచెం ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ ప్రభుత్వం కాబట్టి మా బాధ్యతగా మేము కూడా డైలీ అన్నీ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఉద్యోగస్తులకు అట్లా ప్రజలకు మధ్యలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా టెక్నికల్గా కానీ ఏదైనా వేరే పరంగా కానీ మా ఇట్లా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటూ ఆయన ద్వారా కూడా తనపై ఆఫీసులతో మాట్లాడించడం లేదంటే నా వద్దగా నేను చొరవ తీసుకుని పెన్షన్స్ కానీ మిగతా ఏదైనా కానీ అన్నింటిలో కూడా నిన్న జరిగిన ఈ వరద నష్టంలో కూడా ఆ రోడ్స్ కానీ వాటిలో కానీ మేము కూడా ప్రభుత్వం బాగానే కష్టపడి ఇంకా ఈ మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి అన్ని ఒకటిగా డజన్ల కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. అన్నింటికి కూడా మంచి రెస్పాన్స్ మామడం గురించి ప్రజల నుంచి ఉండాలి. తొందరలో ఆసరా కూడా మళ్ళీ కార్యక్రమాన్ని కూడా తొందరలో బరువు నుంచి మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సంక్షేమం అందుతుంది. అలాగే అభివృద్ధి పరంగా ఎదుర్కొంటే విద్యాపరంగా కానీ అన్నింటిలో కూడా మేము కూడా మనం ఈతా మండలాలతో పోటీ పడుతున్నాం. రీసెంట్గా 2 కారు రోడ్లు ఇప్పుడు కూడా కొన్ని సీసీ రోడ్లు కూడా వేసుకుంటున్నాం. మోస్ట్లీ 1-2 సంవత్సరాల్లో రోడ్డు లేని ఊరుగా ఏ ఊరికి రోడ్డు లేకుండా ఈ మండలం ప్రతి ఒక్క ఊరికి రోడ్డు సౌకర్యం ఉండేది కదా 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అలాగే ఇండ్లు విషయంలో మీరు వాళ్ళు కూడా ఇదే ఊరు కూడా కొన్ని మంది కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో వాటి విషయంలో మొదలు పెడతాం సెకండ్ కేసులో.